పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమశివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019 అక్టోబర్ నెలలో 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే, మిథున రాశి వారికి ఈ 15 రోజుల కాలము కూడా యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. అయితే ఈ 16వ తేదీ ద్వితీయార్థం ప్రారంభమంతా కూడా చాలా ఆశాజనకంగా ప్రారంభమవుతుంది. ద్వితీయార్థం ప్రారంభంలోనే ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా కలుగుతూ ఉంటుంది. కానీ 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తీవ్రమైనటువంటి మానసిక వేదన, ఏదో మనసులో తిరిగినటువంటి బాధ, ఏదో చెయ్యాలి చెయ్యాలి అనేటటువంటి తపన, ఏమీ చేయలేకపోతున్నాం అనేటటువంటి దిగులు, కొన్ని రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి అంటే మనలో మనమే తర్కించుకోవటం అనేటటువంటిది ఈ 17వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యకాలంలో ఈ రాశి వారికి జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కనుక తీసుకుంటే, 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా జీవితం చాలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. మానసికమైనటువంటి సంపూర్ణ ప్రశాంతత కూడా కలుగుతూ ఉంటుంది. ఈ మాసంలో వీరికి ముఖ్యంగా బంధువుల నుంచి, మిత్రుల నుంచి, శ్రేయోభిలాషుల నుంచి కూడా రకరకాలైనటువంటి సలహాలు, సూచనలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకా అనేక రకాలైనటువంటి బంధుమిత్రుల యొక్క సహకారాలు కూడా వీరికి పూర్తిగా లభిస్తూ ఉంటాయి. ఈ మాసంలో వీరు ఎక్కువగా కష్టపడటానికి, ఇంకా కష్టాన్ని పెంచడానికి, సాధ్యమైనంత వరకు ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడానికి అనేక రకాలైనటువంటి మార్గాల గురించి కూడా ఈ మాసంలో మీరు ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ మిథున రాశి వారిని కనుక తీసుకున్నట్టయితే, మిథున రాశి వారి 16వ తేదీ నుంచి 23వ వరకు ఉన్నటువంటి కాలం అంతా కూడా సంపూర్ణమైనటువంటి అనుకూలమైనటువంటి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. ఈ 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా చాలా చక్కగా సాఫీగా ముందుకు పోతూ ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా పర్వాలేదని అనిపించేటటువంటి విధంగా ఉంటుంది. పట్టుదల పెరుగుతూ ఉంటుంది. సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. గతంలో వదిలిపెట్టినటువంటి పనులు కనుక ఏమైనా ఉంటే ఆ పనులు చేయడానికి కూడా మరలా శ్రీకారం చుడుతూ ఉంటారు. కానీ 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాత్రము స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలతోటి, తీవ్రమైనటువంటి శారీరక ఇబ్బందులతోటి రకరకాలటువంటి ఇబ్బందులు వీరిని బాగా ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి. కనుక 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శరీరం విషయంలో అంటే ఆరోగ్యం విషయంలో చాలా వరకు శ్రద్ధ తీసుకోవడం అనేటటువంటి చాలా చాలా మంచిది. ఇక ఈ మిథున రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే, మిథున రాశి వారికి ఎవరైతే గతంలో హామీలు అవి ఎవరికైనా ఇచ్చి కనుక ఉన్నట్లయితే, వాటి వలన అంటే మీ బంధువులకు కానీ, మిత్రులకు కానీ, లేదా మరెవరికైనా కానీ షురుడి సంతకాలు పెట్టడం కానీ, హామీలు ఇవ్వడం కానీ, అటువంటివి కనుక ఏమైనా చేసి ఉన్నట్లయితే, వాటి వలన ఈ మాసంలో ఈ 15 రోజుల కాలంలో అంటే ద్వితీయార్థంలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు కూడా వీరికి ఎక్కువగా కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ రాశివారు ప్రతిరోజు కూడా అంటే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా ప్రతిరోజు కూడా ఒక చిన్న మంత్రాన్ని కనుక పారాయణ చేస్తే, ఈ 15 రోజుల కాలంలో వచ్చేటటువంటి ప్రతికూలమైన ఫలితాలన్నీ కూడా పోయి సంపూర్ణమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా మారుతూ ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోవటానికి, అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా సాఫీగా ముందుకు వెళ్ళటానికి, మానసికమైనటువంటి ప్రశాంతత పొందటానికి, సంపూర్ణమైనటువంటి ఇచ్ఛాసిద్ధి అంటే మన మనోవాంఛాఫల స్థితి నెరవేరటానికి ఈ మంత్రం అనేటటువంటిది చాలా సంపూర్ణంగా ఉపయోగపడుతుంది. ఈ మంత్రం మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా కనిపిస్తుంది. మంత్రం ఏమిటంటే, ఓం సహస్రార హుం ఫట్ స్వాహ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కనుక చదువుకున్నట్లయితే, ఇది సుదర్శన మంత్రము. ఈ సుదర్శన మంత్రం వలన సంపూర్ణమైనటువంటి ఏకాగ్రత పెరుగుతుంది. గోచార రీత్యా కలిగేటటువంటి ప్రతికూలతలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మంత్రము ఓం సహస్రార హుం ఫట్ స్వాహ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఒక 10 నిమిషాలు పారాయణ చేయడం చాలా చాలా మంచిది. ఇవి మిథున రాశి వారికి ద్వితీయార్థంలో ఉన్నటువంటి ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.